అమ్మా ఎవరో వచ్చు ఆయనలాగే ఉన్నారమ్మా, కృష్ణుల్లా ఉన్నారమ్మా, మీరు వచ్చి చూడండి అమ్మా, మీరు వచ్చి చూడండి అమ్మా అన్నారు. రుక్మిణీదేవి గబగబా మేలి ముసుగుతో వచ్చిందిట. వచ్చి పరపురుషుణ్ణి చూడరు అంతఃప్రకాంతలు, అందుకని సన్నగా ఉన్న పరదాచాట్ నుంచి చూసింది. చూడగానే మాతృత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటో పోతన గారు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. ఆవు దూడని చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆ చూపు అలా అయిపోయింది. హనుమద్రామాయణాన్ని హనుమ రాసుకున్నారు రామాయణం, అందులో ఒక మాట రాశారు ఆయన, సీతమ్మ తల్లి ఎవరో నాకు తెలియదు, నేను సీతమ్మతో మాట్లాడాలి అని శిరస్సున అంజలి ఘటించి, నేను వానరుణ్ణి కదా, నన్ను నమ్ముతుందా అమ్మ, రాక్షస స్థానంలో ఉన్నది అని అంజలి ఘటించి శిరస్యంజలి మాధాయా అని ఇలా పెట్టుకుని అమ్మా అమ్మా అంటూ నేను కిందకి దిగినప్పుడు మొట్టమొదటిసారి నా వంక చూసిన మా సీతమ్మ తల్లి కన్నులలో చంటితనంలో తప్పిపోయిన కొడుకు పెద్దవాడయ్యొచ్చి నిలబడినప్పుడు చూస్తే ఎటువంటి మధురమైన భావనతో చూస్తుందో, ఆనాడు మా అమ్మ కన్నులలో నేను అటువంటి ప్రేమని చూశానని రాసుకున్నారు హనుమ. అమ్మ చూపు అంత గొప్పది, అందుకని పోతన గారు కూడా ఎంత గొప్పగా రచించారో చూడండి. విదర్భపుత్రి క్రీగన్నుల నా కుమారునికి కుమారకునికై వడి నిర్పద చూచి, ఎంతో ప్రేమతో ఇలా చూసేటప్పటికిట ఇది మాతృలక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు కొడుకే అన్న భావన ఎందుకు కలిగిందంటే పుత్రవాత్సల్యం తన్నుకొచ్చి స్తన్యములలోంచి పాలు చేపునకు వచ్చేయట. ఈ కంజ్యక్షుడు ఈ కుమారకుడు తిలకుండి ఇందు బింబాననుండు, ఈ కంఠీవర మధ్యుడిచ్చటికి నేడెందుండి ఏతించనో, ఈ కళ్యాణుని కన్న భాగ్యవతి మున్నే నోములన్నోచనో, ఏ కాంతామణియందు వీనిక నెనో, ఏ కాంతుడి కాంతుని. ఆవిడంది ఇంత అందంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఈ పిల్లాడిని చూస్తే ఇంత ముచ్చటగా ఉంది, ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఇంత చక్కటి పిల్లాడిని కనడానికి ఆ అమ్మ ఎన్ని నోములు నోచిందో. అందుకే ప్రపంచంలో ఒక సత్పుత్రుడు కనపడ్డాడనుకోండి, ఒక మంచి నడువడి కలిగిన పిల్లవాడు కనపడితే లోకం ఏమంటుందో తెలుసా అండి, ఏ తండ్రి కొడుకో అనదు, ఏ తల్లి కన్న బిడ్డడో అంటుంది. అందుకే పోతన గారు కూడా ఇది పునికి పుచ్చుకునే ఒక మాట అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికి తినుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అన్నారు. అమ్మని తలుచుకుంటారు, అమ్మ ఏ లోకంలో ఉన్నా పొంగిపోతుంది, ఆహ్ నా కొడుకు మంచి పని చేశాడు, నాకు పేరు తెచ్చాడు, నా కడుపార నెవ్వాని కన్న తల్లి, నా కడుపున 9 నెలలు మోసి కన్నందుకు నేను వెళ్ళిపోయినా ఏ తల్లి కన్న బిడ్డడో అని స్మరించేటట్టు చేశాడని అమ్మ పొంగిపోతుందిట. అందుచేత ఆవిడంది ఇంత మంచి పిల్లాన్ని ఇన్ని నోములు నోస్తే కందో ఆ అమ్మ, ఏ మహాత్ముడు ఎటువంటి మహాత్మురాలి ఎందు ఈ బిడ్డన్ని కన్నాడో, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. అందుకే ఆవిడ రుక్మిణీదేవైంది అని ఆ పిల్లాడి వంక చూసి ఆవిడ అంటుంది, అళి నా తొలుచూలి పాపనికి బోర్ కాడించినే సూతికాశాల మధ్య విశాల తల్పగతమై చన్నిచ్చి నిద్రింప నా బాలుం ఆ చను బాలకుంచెరచి, ఆ చను పాలకుంచెరచి, ఏ పాపాత్ములేత్రోవము నేలీలంకుని పోజిరో శిశువునా ఏ తల్లి రక్షించను. నేను ఒకనకొకప్పుడు నాకు నా కొడుకు బతికుంటే ఇంత ఉండేవాడు, ఇలాగే ఉండేవాడు మా ఆయన పోలికతోటి. నేను ఆనాడు నాకు కొడుకు పుడితే వాడికి చనుబాలిచ్చి గాఢ నిద్రలో అమ్మా కొడుకు పుట్టాడు అని ఎంతో సంతోషంతో కూతురు పుట్టినా తనూభవనాత్మ నిల్పి కదండి, పొంగిపోయి తన ప్రతిరూపాన్ని చూసుకుని పరవశించిపోయి తల్లి మొట్టమొదట స్తన్యములోంచి స్రవించినటువంటి పాలు ఇంత వెలుతురు చూసి ఊపిరందనటువంటి పిల్లవాడికి ఊపిరి నందించి ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచములు చేయగలిగినటువంటి శక్తిని అమ్మ స్తన్యములోంచి స్రవించిన మొదటి పాలలోనే ఉంటుందిట. ప్రపంచంలో ఇప్పటి వరకు అటువంటి పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తిని ఏ సైంటిస్ట్ ఆవిష్కరించలేదు. నాకు డాక్టర్ మహాతల్లి జగదీశ్వరి గారు మాతృదేవోభవ అనే ఒక పుస్తకం ఇచ్చారు, అందులో ఒక డాక్టర్ గారు రాశారు ఈ విషయాన్ని, ఇది ప్రపంచంలో ఎక్కడా తయారు కాదు, మొట్టమొదట తన కడుపులోంచి బయటికొచ్చిన పిల్లవాడు కేరమని ఏడుపు ఏడవగానే ఆ పిల్లవాడిని ఇలా చేత్తో ముట్టుకోగానే
ఇంత బాధ మరిచిపోయి అమ్మ శరీరంలో ఉన్న శక్తి పసుపచ్చ రంగులో స్తన్యములోంచి స్రవించి బిడ్డన్ని బ్రతికిస్తుంది. అందుకే అమ్మ అమృత స్వరూపిణి. ఆ అమ్మకి ఎన్ని మాటలు నమస్కరించినా నీ రుణం తీరదు. నువ్వు బ్రతికున్నావంటే అమ్మ వల్లే. ఆ అమ్మ అంత గొప్పది అని మాతృదేవోభవ అని అంత పెద్ద డాక్టర్స్ ఆయన పుస్తకం రాస్తే జగదీశ్వరి గారికి నేను శిరస్సు ఉంచి నమస్కరించాను, అమ్మాయి ఎంత గొప్ప బుక్ ఇచ్చారో మా తల్లి నాకని. సరే, అందుచేత ఆవిడంటోంది ఇది తల్లి అనే మాట. ఏమంటుందంటే, ఏ దుర్మార్గుడు ఆనాడు నేను పాలివ్వకుండా ఎత్తుకుపోయాడో, ఇది ఒక స్త్రీ కోరుకునే గొప్ప వరం. ఆ పిల్లవాడిని తన కడుపార మోసి ఆ పుట్టిన పిల్లవాడికి తన స్తన్యం ఇస్తున్నప్పుడు వాడు పాలు త్రాగుతుంటే ఈ ప్రపంచాన్నంతటిని జయించేసినటువంటి ఆనందాన్ని పొందేస్తుంది అమ్మాయి. కాబట్టి అంతటి ఆనందానికి దూరం చేశాడే అది రాక్షసత్వం. రుక్మిణీదేవి వాణ్ణి సముద్రంలో పారేసినందుకు రాక్షసుడు అనలేదు. తల్లి పాలకి దూరం చేసి నేను పాలివ్వకుండా చేసిన దుర్మార్గం ఉందే అది రాక్షసత్వం. అలా ఎత్తుకుపోయాడే, లేకపోతే నా పిల్లాడు ఇవాళ నాకు అల్ల ముందుండును, ఇంతుండును నా పిల్లవాడు. ఇదిరా అమ్మంటే అని చెప్పింది రతీదేవి. ఆ రతీదేవి చెప్పిన మాటలో అమ్మతనం ఏమిటో ప్రజుమ్నుడు విని పొంగిపోతున్నాడు. అమ్మతనం అంటే ఇలా ఉంటుంది గుర్తుపెట్టుకో, పోతనగారు నిరూపించి చూపిస్తున్నారు. కాబట్టి ఆడదాని ఎంతో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకో, ఆడదాన్ని ఎంత గౌరవించాలో నేర్చుకో. పోతనగారు రాసిన పద్యాలు ఇటువంటి ఆఖ్యానాలు గుర్తుండవు. అదే పనిగా పురుషాహంకారం అని మాట్లాడుతుంటారు వేదికల మీద చాలా మంది. అదో అర్థం లేని ప్రతిపాదన. మీకు ఎందుకు కనపడవు ఇలాంటి పద్యాలు? మీరు ఎందుకు మాట్లాడరు ఇలాంటి పద్యాల గురించి? మీకు పనికి మాలిన సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వస్తాయి? అర్థం లేని చర్చలు, పెద్ద పెద్ద చర్చా వేదికలు, గంటల గంటల చర్చలు, అవి టీవీలో టెలికాస్ట్లో, ఏదో హౌ సిల్లీ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. సమాజాన్ని పాడు చేయడానికి పనికొస్తుందంటే పనికొచ్చే మాట ఎందుకు చెప్పరు? పోతనగారు రాశారు, శంకరాచార్యులు గారు రాశారు, ఎందరో మహాత్ములు రాశారు, వాటి జోలికి వెళ్ళరు, వాటి గురించి మాట్లాడరు. తెలుసున్న వాళ్ళలా చెత్త మాటలన్నీ మాట్లాడుతుండడం వేదికల మీద కూర్చుని పాడు చేస్తున్నాయి ప్రపంచాన్ని వాళ్ళటువంటివన్నీ. కాబట్టి నేను ఎందుకంత ఆ విషయంతో మాట్లాడానంటే, మాతృత్వ భావన గొప్పతనాన్ని రతీదేవి మాట్లాడితే అమ్మ ఎందుకు చూస్తున్నాడు ఇవాళ ప్రజుమ్నుడు? ఇవాళ మనం సాక్షిగా పోతన గారి కవిత్వంలో చూస్తున్నాం అమ్మ యొక్క గొప్పతనాన్ని. కాబట్టి అతివా సిద్ధము నాటి బాలమునకి యాకార మీవర్ణ మీగతి ఈహాస విలా విలోకన స్వరములి గాంభీర్య మీకాంతి వీతడే కాదగనున్నవారలకు నా ఆత్మేషు సారూప్య సంగతి సిద్ధింపదు వీనియందు మిగులం కౌతూహలం వయ్యడిన్. ఈ రూపు, ఈ కన్ను, ఈ ముక్కు, ఈ పెదవి, ఈ కంఠం, ఈ వక్షస్థలం, ఈ కడుపు, ఈ కాళ్ళు, ఈ చేతులు, నేను మా ఆయన తేజస్సుని కడుపులో పెట్టి మారిస్తే వచ్చింది. వీడు నా కొడుకే అయి ఉండాలి. నా కొడుకేని గట్టిగా ఎందుకనలేకపోయిందోట తెలుసా అండి? నేను కాదమ్మా అని వాడు అనేస్తే సవతులు దెప్పుతారని అనలేకపోయింది. ఏమి మాతృభావన అండి పోతనగారి రచనా శైలియే శైలి. అమ్మ 25 ఏళ్ల తర్వాత గుర్తుపట్టేసింది కొడుకుకి సత్యం తెలియక కాదంటాడేమోనని బెంగ పెట్టుకుంది. అంటే స్త్రీ శక్తిని మీరు ఎంత గొప్పగా చూడగలగాలి? ఎప్పుడో పురిటి మంచం మీద ఎత్తుకుపోయిన పిల్లాడు 25 ఏళ్ల తర్వాత కనబడితే సాక్ష్యాలతో వాడు నా కొడుకే అని చెప్పగలుగుతోంది అమ్మ. ఇది మా అందుకే మన ఋషులు, మన ప్రపంచం, మన సాహిత్యం మోకరిల్లే స్త్రీ ముందు. వేరొక దేవుడు లేడు, మొదటి దేవత అంటూ ఉంటే ప్రపంచంలో మాతృదేవోభవ అమ్మకే ముందు వందనం. అమ్మయే ముందు వేసే భిక్ష, తొలి నమస్కారం అమ్మదే. ఎప్పటికీ అమ్మయే దైవం అని అమ్మ గురించి అంత గొప్ప చేసి మాట్లాడారు. పొదలడి ముదమున చిత్తము కదలడిన ఎడమ మూపు కందుల వెంటన్ పొదలడి నానందాశ్రులు మొదలడి పాలిండ్ల పాలు ఏమయ్యడినో. ఎంత గొప్ప మాట అండి, నిజంగా ఎటువంటి పద్యం అండి. పొదలడి మదం ముదమున చిత్తము, ఆ పిల్లాన్ని చూస్తుంటే నా కొడుకే వెళ్ళి కౌగిలించేసుకోవాలనిపించేస్తోంది. ఇది అబద్ధం అవుతుందా? నా ఎడమ భుజం అదురుతోంది, ఇది అబద్ధం అవుతుందా? కన్నుల వెంటన్ పొదలడి ఆనందాశ్రువులు, ఈ పిల్లాన్ని చూసినప్పటి నుంచి కన్నుల వెంట ఆనందాశ్రువులు కారిపోతున్నాయి, ఇది అబద్ధం అవుతుందా? మొదలడి పాలిండ్ల పాలు, నా పాలిండ్ల నుంచి పాలు కారుతున్నాయి పుత్రవాత్సల్యంతో, ఇది అబద్ధం అవుతుందా? ఏమయ్యడినో, నా కొడుకని అంగీకరిస్తాడో అంగీకరించడో.
మాతృత్వానికి ఎంత సుప్రీంకోర్టు తీర్పు తీసుకొచ్చి పెట్టారో చూడండి పోతన గారు. ఏమి పద్యాలండి మహానుభావుడివి అంటే, కృష్ణ భగవాను తీసుకొచ్చారు ఈలోగా గబగబ. ఆయన మహామాయావి, ఆయన వచ్చి వేణువు పట్టుకుని గబగబా నడిచొచ్చి ఒకసారి ఇలా ఒకసారి ఇలా అచ్చున అలా ఉన్నావు అని తెలుసు అన్ని. ఒకసారి కౌగలించుకోవాలని ఉంది, రుక్మిణి మన కొడుకే అని చెప్పాలని ఉంది. ఆవిడికి ఎంత గాంభీర్యం, ఈయనకంత గాంభీర్యం, ఎంత అణుచుకున్నాడు. ఎవరో నువ్వు అని అడిగాడు. ఆయన చెప్పే లోపల చెప్పేటటువంటి ధార్మికుడు ఒక జ్ఞాని రావాలి. నారదుడు వచ్చాడు. వచ్చి, అయ్యా మీకు తెలియని విషయమా, ఒకనాడు అందుకే ఆ తల్లి ఆ మాట అంది, శిశువున శిశువుత నీ తల్లి రక్షించనో సముద్రంలో పడిపోయినా ఆ అమ్మ కారుణ్యం ఉంది, రతీదేవికి భర్తనిస్తానన్న కారుణ్యం, ఆ దయ రక్షించేస్తోంది అమ్మవారి దయ. ఇది అమ్మవారంటే అంతా అమ్మతనమేనండి ప్రద్యుమ్నోపాఖ్యానం, అంత గొప్ప చరిత్ర ప్రద్యుమ్నోపాఖ్యానం. కాబట్టి నారదుడు వచ్చన్నాడు, ఆనాడమ్మా మన్మధుడు కాలి బూడిదైపోతే వరమిచ్చారు కదా, ఇదిగో ప్రద్యుమ్నుడుగా జన్మించాడు, చిన్నతనంలో అపహరించాడు, శంబరాసురుణ్ణి సంహరించాడు, ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు, నీ ఇంటికి కొడుకు కోడలు కూడా వచ్చారు, ఇది ఈశ్వరుడి వరంగా వచ్చారు, తాను ఎంచుకుని ప్రేమించుకున్న పెళ్లి కాదు, ఇది జన్మ జన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉన్నారు. పుట్టిన పిల్లాన్ని పెంచి పెద్ద చేసుకుని తన భార్యాత్వాన్ని నిరూపించుకుని భర్తని తీసుకుని తల్లికి తీసుకొచ్చి అప్పజెప్పిన కోడలు, అత్తగారి ఎందు అంత గౌరవాన్ని చూపించిన కోడలు, ఇంకింతకన్నా నీకేం కావాలమ్మా, నీ కొడుకు కోడలు వచ్చారన్నారు. రుక్మిణీదేవి గబగబా వచ్చి ఇద్దరిని కౌగిలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మోగే ఆంధారు. వెంటనే ఆ గోపాలబాలుడికి కృష్ణుడికి ఏమైనా సంతోషం వస్తే వాళ్ళకి సంతోషం. మీ అందరూ ఎంత భక్తులు, వాళ్ళంత భక్తులు. ఆ వెన్న జల్లేసుకున్నారు, పాలు జల్లేసుకున్నారు, వసంతం ఆడేశారు. అబ్బో చచ్చిపోయాడు అనుకున్న మన కృష్ణుడు కొడుకు బతికే ఉన్నాడన్నారు. వాళ్ళకి అమంగళవాక్యం పలకకూడదని తెలియదు. ఆనాడు తప్పిపోయిన పిల్లాడు బ్రతికే ఉన్నట్ట అన్నారు వాళ్ళు, చచ్చిపోయాడు అనుకున్న పిల్లాడు బతికే ఉన్నట్ట అంటారు. వాళ్ళు గొల్లలు కదండి, వాళ్ళకి అమాయకత్వం వాళ్ళకి తెలియదు. పద్యం అలాగే పడాలి. కాబట్టి చూడండి, చచ్చిన బాలుడు గ్రంవర వచ్చిన క్రియ వచ్చెక్కు వర్షములకు ఈ సచ్చరితుడు నేడు గంటిని చిచ్చిరము నట్టి తపము సేయంబడెను. చచ్చిపోయాడు చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లాడు బతికొచ్చాడు. ఆహాహా అయ్యంత తపస్సు చేసిందో రుక్మిణీదేవి, మళ్లీ కొడుకు ఇంత వాడై కనపడ్డాడు అని ఈ గోపకులందరూ ఆనందంతో వసంతాలు చల్లుకుంటూ పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు కౌగిలించుకుని కొడుకుని కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్లి పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఒక మంచి మాటతో నిన్న భర్తని పొందిన సంతోషం, ఇవాళ కొడుకుని కోడల్ని పొందిన సంతోషం, జగదంబ ఆనందం. అంత మంచి ఆఖ్యానంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేసి భగవంతుని యొక్క నామములు చెప్పుకుని బయలుదేరు. నందనందన గోవింద నవనీత చోరా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పశుపాలక శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దుష్ట సంహారా గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పక్షివాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆపద్బంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆపన్నివారణ గోవింద
Govinda Hari Govinda Gokulanandana Govinda Padmanabha Hari Govinda Govinda Hari Govinda Gokulanandana Govinda Seshadri Nilaya Govinda Govinda Hari Govinda Gokulanandana Govinda Srinivasa Govinda Govinda Hari Govinda Gokulanandana Govinda Sri Venkatesha Govinda Govinda Hari Govinda Gokulanandana Govinda Sarvam Sri Uma Maheshwara Parabrahmarpanamastu Swasti. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.